బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కంటెస్టెంట్లు ఖరారైపోయారా? ఆ 15 మంది సెలబ్రిటీలు వీరేనా? ఈ ప్రశ్నలకు సోషల్ మీడియా అవుననే అంటోంది. ఎందుకంటే 15 మంది బిగ్ బాస్ కంటెస్టెంట్లతో కూడిన జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిగ్ బాస్ 3వ సీజన్ మొదలవుతోంది. ఈ నెల 21 నుంచి బిగ్ బాస్ రియాలిటీ షో బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచనుంది. కింగ్ నాగార్జున తొలిసారి బిగ్ బాస్ షోను హోస్ట్ చేస్తుండటంతో ఈ 3వ సీజన్పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దీనికి తగ్గట్టుగానే షో నిర్వాహకులు స్టార్ మా ఛానల్ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 100 రోజుల పాటు ఈ షోను నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 15 మంది సెలబ్రిటీలు బిగ్ హౌజ్లోకి అడుగుపెట్టనున్నారు. ఇదిలా ఉంటే హౌజ్లోకి అడుగుపెట్టనున్న కంటెస్టెంట్లు వీరేనంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సెలబ్రిటీల జాబితా. నటుడు వరుణ్ సందేశ్, నటి హేమ, నటి హిమజ, నటుడు తరుణ్, యాంకర్ ఉదయభాను, గాయకుడు హేమచంద్ర, తీన్మార్ సావిత్రి, శ్రీరెడ్డి, వైనా హర్ష, యాంకర్ శ్రీముఖి, యాంకర్ లాస్య, మహాతల్లి ఫేమ్ జహ్నవి, రఘు మాస్టర్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, జర్నలిస్ట్ ముఖాముఖి జఫర్. ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాబితా మాత్రమే. ఈ జాబితాలో ఒక్క పేరును కూడా ఇంకా బిగ్ బాస్ నిర్వాహకులు ఖరారు చేయలేదు. కానీ యాంకర్ శ్రీముఖి, తీన్మార్ సావిత్రి, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఖరారయ్యారని ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే బిగ్ బాస్లో చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఇప్పటికే యాంకర్ లాస్య, ఉదయభాను, తరుణ్ ఖండించారు. తాము ఈ షోలో చేయడం లేదని చెప్పారు. తాను బిగ్ బాస్లో చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు అంటూ శ్రీరెడ్డి వరుసపెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వీళ్లు 4 తప్ప మిగిలిన సెలబ్రిటీలు ఈ వార్తలపై స్పందించలేదు. బిగ్ బాస్ వార్తలను ఖండించిన ముగ్గురిని పక్కన పెడితే మిగిలిన 12 మంది సెలబ్రిటీల పేర్లు ఖరారేనా అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ జాబితాలో జర్నలిస్ట్ జఫర్ పేరు కూడా ఉంది. TV9 ఛానల్లో ముఖాముఖితో బిజీగా ఉండే జఫర్ 100 రోజులు హౌజ్లో ఉండడానికి అంగీకరించారా అనే అనుమానం కలుగుతోంది. శ్రీరెడ్డి పేరు జాబితాలో ఉన్నా ఆమెని తీసుకునే ధైర్యం బిగ్ బాస్ నిర్వాహకులు చేయరని ఇండస్ట్రీకి చెందినవారు అంటున్నారు. మిగిలిన సెలబ్రిటీల పేర్లు మాత్రం నమ్మే విధంగానే ఉన్నాయి. చూద్దాం ఈ జాబితాలో ఎంతమంది హౌజ్లోకి వెళ్తారో.